వెల్కమ్ బ్యాక్. హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవిఎస్జీ హనుమంత్ ప్రసాద్ ఓ గ్రంథాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికమని స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్తున్నారు. హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి. మరి టీటీడీ చూపించబోయే ఆధారాలతో ఎందరూ ఏకీభవిస్తారో లేదా చూడాలి. మరోపక్క చరిత్రకారులు మాత్రం హంపి లేదా విజయనగర సామ్రాజ్య పరిధిలోని కిష్కింద క్షేత్రం హనుమాన్ జన్మస్థలమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆధారాలున్నాయంటున్నారు. సంగంకల్లు, బెళకళ్ళు ప్రాంతాల్లోని గుహల్లో హనుమాన్కి సంబంధించి తోక ఆకారంలో చాలా చిత్రాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే హనుమాన్ జాతికి చెందిన వానరుడని అంటారని వాదిస్తున్నారు. బళ్ళారి ప్రాంతంలో చాలా పెయింటింగ్స్లో మనుషుల ఆకారంలో ఉంటూ వెనుక భాగంలో తోకలు ఉన్నట్టుగా గుర్తించారని చెబుతున్నారు. హంపి చుట్టుపక్కల 1000కి పైగా హనుమంతుడి శిల్పాలున్నాయంటున్నారు. తిరుమలలో కాకుండా ఎక్కువగా హనుమంతుని శిల్పాలు హంపి ప్రాంతంలోనే ఎందుకున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అనెగుండి అనే ప్రాంతమే నాడు వాలికుమారుడు అంగదుడున్న ప్రాంతమని కర్ణాటకకు చెందిన పలువురు చెబుతున్నారు. తుంగభద్రా నది, మాల్యవంత, ఋష్యమూక, కిష్కింద, మాతంగ, అంజనాద్రి ఉండే ప్రాంతమే పంపా సరోవరం అని అంటున్నారు. పంపాక్షేత్రమే కిష్కింద అని, దాని పరిసరాల్లో పెద్ద సంఖ్యలో హనుమాన్ ఆలయాలున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన శ్రీరాముడు ఇటు సీతాన్వేషణలో భాగంగా ఇటు వచ్చాడని, ఆయన వచ్చిన సందర్భంలో హనుమంతుడిని వివిధ ప్రాంతాల్లో కలుసుకున్నాడని, హనుమంతుడు కూడా వివిధ ప్రాంతాల్లో తన రాజు అయిన సుగ్రీవుని ద్వారా తన జన్మస్థానాన్ని వదిలి తన రాజు అయిన సుగ్రీవుడి వెంట వెళ్ళడం జరిగిందని, అందువల్ల అతను జన్మస్థానం మాత్రం ఖచ్చితంగానే తిరుమలకు సంబంధించిన అంజనాద్రి గిరిలోనని చెప్తున్నారు. అందుకే అంజనాద్రి అనే పర్వతం పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న రికార్డులు అదేవిధంగా ఇక్కడ ఉన్న దూరాన్ని బట్టి దీనికి సంబంధించి హంపి క్షేత్రానికి దీనికి ఉన్న దూరం, అదేవిధంగా కిష్కింద అనే అక్కడ హంపిలో కిష్కింద అనే పర్వతం అనే ప్రాంతం ఉన్నప్పటికీ అక్కడ ఆంజనాద్రి అనే పర్వతం ఎలా లేదని కూడా చెప్తున్నారు. కిష్కింద రాజ్యం అటు అయితే అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ నుంచి హనుమంతుడు అటు వెళ్ళి ఉంటాడని చెప్తున్నారు. మొత్తం మీద టీటీడీ పటిష్టమైన ఆధారాలు సేకరించే విషయాన్ని మీడియా ముందు బయటపెట్టింది. అంతేకాకుండా భవిష్యత్తులో జాపాలి క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇప్పుడు తిరుమల గిరులు శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు వెలయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఇటు వచ్చి స్వామివారిని ఆరాధిస్తున్న పరిస్థితి, మరోమారు ఇక ఆంజనేయుడు కూడా ప్రతి ఒక్కరూ కొలిచే దైవం కావడంతో మరింతగా ఇటు ఆంజనాద్రే ఖచ్చితంగా ఆంజనేయుని జన్మస్థలంగా నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు ఈ ప్రదేశం యొక్క పవిత్రత కూడిన ప్రదేశం కావడంతో పాటు ప్రశాంతమైన వాతావరణం కూడా ఇందుకు దోహదపడుతుందని, ఇది ఖచ్చితంగా ఆంజనేయుల జన్మస్థలంగా భావిస్తున్నారంటూ టీటీడీతో పాటు వేద పండితులు కూడా చెప్తున్నారు. గతంలో ఈ విషయం మీద పరిశోధన చేసిన సుదర్శనాచార్యులతో పాటు స్థానికంగా ఉన్న వేద పండితులు కూడా ఇప్పుడు చాలా వరకు చెప్పారు. అంతేకాకుండా తిరుపతిలోని కొన్ని వీధుల్లో ప్రస్తుతం గాంధీ వీధిగా చెప్తున్న వీధి గతంలో గాలి వీధిగా ఉండేదని, అది హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుని పేరుతో ఉండేదని, అంతేకాకుండా తిరుమలలో బేడి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏమంటే చిన్న వయసులో అల్లరి ఎక్కువగా చేస్తుండడంతో తన తల్లి అతనికి బేడీలు వేసి అక్కడ కూర్చోబెట్టడం వల్లనే అది బేడి ఆంజనేయ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి కూడా. హనుమంతుడి జన్మస్థలంపై వివాదం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి అంజనీ పుత్రుడి జన్మస్థలంపై వివాదాలు, వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ తీసుకొచ్చిన వాదనలను కర్ణాటకకు చెందిన కొన్ని సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. వాటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు కన్నడిగుల వాదన ఏంటి? టీటీడీ చూపించే ఆధారాలతో అన్ని వర్గాలు ఏకీభవిస్తాయా? ఎవరికి వారే తమ ప్రాంతాల్లో పుట్టారంటూ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సంప్రదాయాలు, గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు. తాజాగా టీటీడీ ప్రకటనతో ఈ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య తెగని పంచాయతీగా మారింది. పచ్చని కొండల నుదుటిన ఎర్రటి సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహాతీర్థమే
మారుతి జన్మస్థలమని చరిత్రకారులు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అంజనాద్రి పర్వతంలోనే హనుమంతుడు జన్మించాడని వేదగ్రంథాలు చెబుతున్నాయి. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికమని స్కందపురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు ఆధారాలున్నాయి. అంజనాద్రి పర్వతంపై ఉన్న జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయాన్ని కూడా నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మొదట దట్టమైన అటవీ ప్రాంతంలో పూజకు నోచుకొని ఈ ఆలయంలో 15వ శతాబ్దం నుంచి నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఇక తిరుమలలో స్వామివారి ఆలయానికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో బేడి ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. త్రేతాయుగంలో రామభద్రుడికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడినే రాముడిగా భావించి కనులారా స్వామివారిని వీక్షిస్తూ ఆయనకు సేవ చేస్తున్నాడు. భగవంతుడికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టుపైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయానికంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. ఈ ఆధారాలతోనే హనుమంతుని జన్మస్థలం తిరుమలే అని నిరూపించేందుకు టీటీడీ పాలక మండలి అన్ని ఆధారాలతో సిద్ధమైంది. మరోపక్క అంజనీపుత్రిని జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి. అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చిన స్థలంగా మరికొన్ని ఆలయాలు విరాజిల్లుతున్నాయి. అందులో ముఖ్యంగా తిరుమలలో వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయం ఒకటి. తిరుమలగిరులకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చింది? ఆంజనేయుడికి తిరుమలగిరులకు ఉన్న సంబంధమేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే త్రేతాయుగం కాలం నాటికి వెళ్లాల్సిందే. కృతయుగంలో తిరుమల కొండను వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రి అని, ద్వాపరయుగంలో శేషాచలమని, కలియుగంలో వెంకటాచలం పేర్లతో పిలుస్తున్నారని పురాణాల్లో ఉన్నాయి. భావిషోత్తర పురాణంలోని మొదటి అధ్యాయంలోని 79వ శ్లోకంలో నుంచి హనుమ జన్మస్థలం, జన్మరహస్యం గురించి ఉంది. వీటన్నిటి ఆధారంగానే తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలి అంటున్నారు పరమభక్తులు. ఇదే సమయంలో కర్ణాటక కొత్త వాదన తెరపైకి తెచ్చింది. హనుమంతుడు పుట్టింది, నడయాడింది అంతా తమ రాష్ట్రంలోనే అని వాదిస్తోంది. ఫలితంగా ఇప్పుడు ఆంజనేయుడి పుట్టుక వివాదాస్పదమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి మనస్సులో ఒక సంకల్పం జరిగింది. అదేంటంటే, నా రూపాంతరమైనటువంటి, నా పూర్వావతారమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క జన్మభూమిని అతి కష్టంగా కనుక్కున్నారు. అయోధ్యలో ఆ జన్మభూమిని ఆవిష్కరించారు. అక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. త్రేతాయుగంలో రామాయణానికంతా మహామాలా రత్నమైనటువంటి నా పరమ భక్తుడైనటువంటి, నా కొండలో జన్మించినటువంటి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం గురించి మనం అన్వేషించడానికి, నిరూపించడానికి ఇది సరైనటువంటి తార్కాణం, ఇది సరైనటువంటి తరుణం అని ఆయన తన ప్రతినిధి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి జవహర్ రెడ్డి గారి మనస్సులో ఈ సంకల్పాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి హనుమంతుడు సంచరించినప్పుడు చూసిన వారెవరూ లేరు. ఆనాటి గ్రంథాలు, చరిత్రకారుల నుంచి మాత్రమే కాలాన్ని లెక్కిస్తున్నారు. ఆధారాలు లేకపోవడం వల్ల చాలామంది పౌరాణిక సంఘటనలను ఉదాహరణగా చూపిస్తున్నారు. తిరుమలే హనుమంతుడి జన్మస్థలమంటున్న టీటీడీ ప్రకటనతో విభేదిస్తున్న కర్ణాటక, ఆ రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా అనెగుండికి సమీపంలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలమని చెబుతోంది. ఆ ప్రదేశాన్ని కిష్కింద అని కూడా పిలుస్తున్నారు. రామాయణంలోనూ కిష్కింద ప్రస్తావన ఉందని, హనుమంతుడి అసలైన జన్మస్థలం ఇదేనని కర్ణాటక వాదిస్తోంది. అంజనాద్రి అని, వృషాద్రి అని, శేషాద్రి, గరుడాచలము, తీర్థాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, వృషభాద్రి, వరాహాద్రి, జ్ఞానాద్రి, కనకాచలము, అంజనాద్రి, నీలాద్రి, సుమేరు శిఖరము, వైకుంఠాద్రి, పుష్కరాద్రి, ఇని నామాని వింశతి. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన
వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని బ్రహ్మాండ పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో ఈ వెంకటాచలానికి 20 పేర్లు ఉన్నాయని చెప్పారు. టీటీడీ ప్రకటనపైనే విభేదాలు వస్తున్న నేపథ్యంలో అది చూపించే ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి టీటీడీ పరిశోధన కమిటీ ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి. ఇంత సున్నితమైన అంశాన్ని దేశవ్యాప్త నిపుణుల ఏకాభిప్రాయంతో ప్రకటించినప్పుడే వివాదాలు రేగకుండా ఉంటాయని కొంతమంది సూచిస్తున్నారు. ఆ దేవికి తపఫలంగా ఆంజనేయ స్వామి జన్మించారో ఆ వెనువెంటనే జన్మించిన వెంటనే ఆయనకు ఆకలి వేసింది. ఆకలి వేసిన వెంటనే ఉదయించే సూర్యుడిని ఆయన చూస్తారు. చూస్తే ఎర్రగా పండులాగా మెరుస్తున్నటువంటి సూర్యుడిని చూసిన వెంటనే ఆ సూర్యుడిని మింగాలని ఆయన వెంటనే ఆయన గంతు వేస్తాడా ఆకాశానికి వెళ్ళి సూర్య లోకానికి వెళ్ళిపోతాడు. అది ఎక్కడి నుంచి ఈ గంతు వేశాడు? ఇప్పుడు భారతదేశంలో ఛత్తీస్గఢ్లో నాసిక్లో లేకుంటే హర్యానాలో కైథల్లో అక్కడిక్కడా పుట్టారు హనుమంతుడు ఆంజనేయ స్వామి అని భావిస్తున్నారు. వారందరికి కూడా ఇది అద్భుతమైనటువంటి సమాధానం. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. దేవతలందరూ అంజనాదేవికి వరమిస్తూ అంజనాచల ఇత్యేవా, అంజనాచలమనే ఇక్కడ పేరొస్తుంది, నీవు దాని గురించి విచారించక్కర్లేదు, ఎలాంటి సందేహం అక్కర్లేదు అని దేవతలు చెప్తున్నారు. టీటీడీ ప్రకటనపైనే విభేదాలు వస్తున్న నేపథ్యంలో అది చూపించే ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకరిస్తూ వాటికి టీటీడీ పరిశోధన కమిటీ ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి. ఇంత సున్నితమైన అంశాన్ని దేశవ్యాప్త నిపుణుల ఏకాభిప్రాయంతో ప్రకటించినప్పుడే వివాదాలు రేగకుండా ఉంటాయని కొంతమంది సూచిస్తున్నారు. ఇది వాళ్ళ మహా స్పెషల్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.